హాయ్ నేను మీ కృష్ణ కిషోర్ మీరు చూస్తున్నారు కృష్ణారెడ్డి ఆలన్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు నేను ఈ వీడియోలో సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకి తిరుగులేని భరోసానిచ్చే ఈ పథకం గురించి మీకు తెలియచేయబోతున్నాను కావున బాలికలో ఉన్న తల్లిదండ్రులందరూ ఈ వీడియోని వీక్షించి ఈ సమాచారాన్ని సేకరించి వెంటనే మీ అమ్మాయిల బంగారు భవిష్యత్తుకి పునాదులు వేయండి సుకన్య సమృద్ధి యోజనా పథకం సుకన్య సమృద్ధి యోజనా పథకం అనేది ఆడపిల్లల సంపద పథకం ఆడపిల్లల కోసం ఇరవై రెండు జనవరి రెండు వేల పదిహేనున ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చే ఈ పథకం ప్రారంభించబడింది ఈ పథకం కింద మొత్తంగా తొమ్మిది పాయింట్ ఒక శాతం వడ్డీతో అందించబడుతుంది దీనికి ఎటువంటి పన్ను లేదు ఇది ఒక సేవింగ్ ఖాతా దీనిని ప్రారంభించడానికి పోస్టాఫీసులో కానీ అధికృత వాణిజ్య బ్యాంక్ శాఖలలో కనీసం రెండు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాలి ఈ పథకం కింద వయసు పది సంవత్సరాల కంటే తక్కువ ఉన్న అమ్మాయి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు ద్వారా ఈ ఖాతా తెరవవచ్చు ఆమె వయసు పద్దెనిమిది సంవత్సరాలు చేరు వరకు ఖాతాలో ఆమె విద్య ఖర్చుల నిమిత్తం ఆమె ఖాతాలో ఉన్న డిపాజిట్ యాభై శాతం వరకు పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు ఈ ఖాతా బాలిక వివాహం వరకు లేదా ప్రారంభ తేదీ నుండి ఇరవై ఒక సంవత్సరాల వరకు ఆపరేట్ అవుతుంది లక్షణాలు సుకన్య సమృద్ధి ఖాతా ఒక అమ్మాయికి ఒకే ఖాతా తెరవాలి తల్లిదండ్రులు గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల కోసం ఈ ఖాతా తెరవచ్చు కవలాల విషయంలో ఈ సౌకర్యం మూడు అమ్మాయికి కూడా ఈ ఖాతా తెరవచ్చు ఈ ఖాతా కోసం ఖనిజ డిపాజిట్ మొత్తాన్ని వెయ్యి రూపాయలు గరిష్టంగా సంవత్సరానికి లక్ష యాభై వేల వరకు డిపాజిట్ చేయవచ్చు ఈ ఖాతాలో డబ్బును పద్నాలుగు సంవత్సరాలు ఉంచవలసి ఉంటుంది ఈ ఖాతా కోసం సంవత్సరానికి ఉన్న డబ్బుని సంవత్సరానికి వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఒక పర్సెంట్ వార్షికను బట్టి మారును సుకన్య సమృద్ధి ఖాతాకి పాస్బుక్ సౌకర్యం ఉంది ఈ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ ఎయిటీసీ కింద గరిష్టంగా లక్షా యాభై వేల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంది వస్తువు ఉన్న ఎనిమిది పాయింట్ ఒక వర్షం చక్రవడ్డీ రేటుతో మనకు మనం నెలకు వెయ్యి రూపాయలు కానీ డిపాజిట్ చేస్తే పన్నెండు నెలలకు పన్నెండు వేలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాలకి టోటల్గా జమ అయ్యే మొత్తం లక్ష అరవై ఎనిమిది వేలు దీనికి కానీ మనకు వచ్చేది ఐదు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయలు అదే మనం నెలకి ఐదు వేలు డిపాజిట్ చేస్తే మనం పద్నాలుగు సంవత్సరాలకి ఎనిమిది లక్షల నలభై వేలు జమ చేస్తాం మనకు వచ్చే ఫలితం ఇరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు అదే నెలకు పదివేల రూపాయలు అయితే మనం కట్టేది పదహారు లక్షల ఎనభై వేలు మనకు వచ్చేది యాభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు అదే మనం నెలకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కానీ కడితే మనం జమ చేసే మొత్తం ఇరవై ఒక్క లక్షలైతే మనకు వచ్చే ఫలితం అరవై ఐదు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల యాభై ఏడు రూపాయలు కాబట్టి అందరూ ఇన్ఫర్మేషన్ స్వీకరించి మీ అమ్మాయి బంగారు భవిష్యత్తుకు పునాది వేయండి థ్యాంక్ యూ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి